గణపయ్య వెల్లిరావయ్య ట్యాంక్ బండ్ వద్ద కొనసాగుతున్న నిమజ్జనం భక్తుల రద్దీతో పరిసర ప్రాంతాలు కోలాహలం నేటి మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ బడా లంబోదరుడు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది చాలా నిన్న ఖై ఖైరతాబాద్ అంటే హుస్సేన్ సాగర్ వద్ద పోలీసులు డ్యాంగ్ చేయడం జరిగేది ఎంత అసలు చూడ్డానికి కూడా ఎంత వస్తుందంటే సోషల్ మీడియాలో వీడియో వీడియోలు వైరల్ అవుతుంటే కూడా కింద నెటిజన్స్ అంతా కూడా కమెంట్స్ చేస్తూ ఉన్నారు ఒక కానిస్టేబుల్ ఆయన పేరు నాకు గుర్తు రావట్లే కానీ బ్రేక్ డాన్స్ చేసాడు బ్రేక్ డ్యాన్స్ చేసాడు ఎంత సూపర్గా చేసిండంటే అసలు వీళ్ళలో ఇన్ని ఆర్ట్స్ ఉన్నాయా అనిపించింది పోలీసులలో నిజంగా అంటే పోలీసులు ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటే చూడడానికి బాగుంది మరి వీళ్ళు ప్రజల పక్షాన్ని ఉంటే ఇంకెంత బాగుంటుంది అంటే ఒక్కరోజు ప్రజల మధ్యలో ఉంటూ ఆ డప్పు చప్పులకు బాయ్ బాయ్ గణేష అని చెప్పి నిమజ్జనం వేళ జనాలను కూడా ఎంటర్టైన్ చేయడానికి ఎస్ మేము కూడా ఎంజాయ్ చేస్తామని చెప్పి వాళ్ళు కూడా మరి అక్కడ నిమజ్జనంలో ఆ డప్పు చప్పులకు పూనకం వచ్చినట్టు డ్యాన్స్ చేయడం ఇదంతా కూడా చూడ ముచ్చటగా అనిపించింది నిజంగా మరి వాళ్ళు అలాగే ఉంటే ఎంత బాగుంటుంది అంటే అంత ఫ్రెండ్లీగా అందరు కంటలేను అంటే తప్పు చేసే వాళ్ళకి నేను బట్ అక్రమ కేసులు ఈ పొలిటికల్ లీడర్స్ మధ్యలో నలిగిపోతున్నారు కదా పోలీసులు తెలంగాణ పోలీసులు రాజకీయాల మధ్యలో నలిగిపోయేది ఓడ్ర నాయన అంటే తెలంగాణ పోలీసులు ఇది వాస్తవం కాదా వాళ్ళకి మానవత్వం ఉండదా ఉంటుంది వాళ్ళు ఏదో చేయాలనో కష్టపడి చదువుకొని ఎగ్జామ్స్ రాసి వస్తారు అవునా కదా వాస్తవం మాట్లాడుకోవాలంటే ఈడ ఎమ్మెల్యే చెప్పిన పని చేయాల్సిందే చేయకపోతే మళ్ళీ పై ఆఫీసర్ నుంచి చెప్తా ఉంటారు ఎందుకంటే ఈ ఉద్యోగ నియామకాలు ఏమున్నాయి తెలుసా ట్రాన్స్ఫర్స్ పోలీసులు ఏ డిపార్ట్మెంట్ ఉండాలి ఏ పోలీసు వాడు ఉండాలి మా కింద కాళ్ళగా ఎవడు ఉండాలని చెప్పి ఎమ్మెల్యేలకు ఇచ్చిర అథారిటీలు ఎమ్మెల్యే చేతిలోనే ఉందట ఏ మండలంలో ఏ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ ఉండాలి ఏసీఐ ఉండాలి సో ఇవన్నీ వాస్తవానికి ఏం చేస్తాం వాళ్ళు మనసు చంపుకొని కొన్ని కొన్ని చేస్తున్నారు ముందుకు వెనకాల ఈ టైప్ అయిపోయింది వాళ్ళ పరిస్థితి కానీ పోలీసుల మనసులో ఏముంది చెప్పాలన్నా ఈసారి ప్రభుత్వం నాతోటి అడ్డమైన పనులు చేయించుకుంటావు ఆయన నువ్వు ఓడిపోవాలని చెప్పి దేవుణ్ణి కోరుకుంటావు అని చెప్పి మనసుల్లో కోరుకుంటురంట మన తెలంగాణ పోలీసులు అంటే వాళ్ళు ఎటువంటి అక్రమ కేసులు పెట్టకుండా సక్రమంగా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉంటే పోలీస్ తెలంగాణ పోలీస్ చూడాలని అనిపిస్తుంది నిజంగా ఎక్కడ ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా ఇమీడియట్గా వచ్చేటట్టు ఒక సూపర్ పోలీస్ లాగా ఎంత బాగుంది వినడానికి సో ఆ రోజులు మళ్ళీ రావాలని చెప్పి మనం అందరం కూడా కోరుకుందాం అతి త్వరలో